खम्मम जिल्ला मदरी नियोजकवर्गम चिंतकानी मंडलम लोनी अन्नी दलित कुटुंबालकु दलित बंधु पदकम इप्पिंचे बाध्यता शासन सभ्युडिगा तनपै उंदनी अत्यवसर प्रेस मीट समावेशंलो सीएलपी नेता मदरी एम्मेल्ये मल्लु बट्टि विक्रमार्क पेर्कोन्नारु। चिंतकानी मंडल प्रजानीकानिकि ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। చింతకాని మండలాన్ని రాష్ట్రంలో నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేస్తే ఆ రకంగా సెలెక్ట్ చేసిన నాలుగు నియోజకవర్గాల్లో మదిర శాసనసభ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది। ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ అయినటువంటి చింతకాని మండలంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలందరికీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ దళిత బంధు వర్తింప చేసే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది। మీ అందరికీ నేను ప్రత్యేకంగా రికార్డ్ చేసి ఈ వీడియోని ఎందుకు పంపిస్తా ఉన్నానంటే అక్కడక్కడ కొద్దిమంది దళార్లు మిగతా వాళ్ళు దళితుల దగ్గరికి వెళ్లి లేకపోతే లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి మేము దళిత బంధుల్లో మీకు ఆ పథకం వర్తింప చేసేటట్టుగా ప్రయత్నం చేస్తాం, మా దగ్గరికి రండి, మా కొద్దిగా డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏదో ఫలితాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నట్టుగా నాకు తెలుస్తా ఉంది। మీ శాసన సభ్యుడిగా మీ అందరికీ నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను। దళిత బంధు పథక రూపకల్పన చేసిన దాంట్లోనే నేను మీ శాసన సభ్యుడిగా మొట్టమొదటి సమావేశం నుంచి ఈ దళిత బంధు సెలక్షన్ ప్రొసీజర్ కి ఏ రకమైనటువంటి విధి విధానాలు చేపట్టాలో దాంట్లో నేను ముఖ్యంగా పాల్గొని చెప్పాల్సిన చేయాల్సిన సలహాలు సూచనలని చెప్తాం జరిగింది। దాంట్లో భాగంగానే దానికి అనుగుణంగానే ఈ రోజు చింతకాణిలో లబ్ధిదారులందరిని కూడా ఎంపిక చేస్తాం। ఎంపిక చేసే విధానంలో రాజకీయ పార్టీలకు తావు లేకుండా జిల్లా స్థాయి అధికారులు ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నిటిని సర్వే చేసి సర్వే ఎందుకు చేస్తా ఉన్నాం అంటే గతంలో ఉన్నటువంటి లెక్కలతో పోల్చి చూసుకుని వాళ్ళలో ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేయడానికి అంటే గతంలో ఉన్నటువంటి దళిత కుటుంబాల లెక్క అధికారికంగా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఇంకా ఎవరైనా కుటుంబాలు అంటే అందులో పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళు కానీ కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేయడం కోసమే ఈ సర్వే చేసేది, ఎవరిని తొలగించడం కోసం కాదు, అందరినీ ఇంక్లూడ్ చేయడం కోసమే ఈ సర్వే జరిగింది। ఈ సర్వే కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారుల చేత గ్రామానికి ఒక అధికారిని పెట్టి అందరినీ అందులో ఇంక్లూడేటట్టుగా చేసి అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చింతకాని మండలంలో అమలు చేస్తూ ఉన్నాం। అందుకే లబ్ధిదారులకి చింతకాని ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరి మాటలు నమ్మబాకండి, దళారుల మాటలు, ఇది అందరికీ వర్తింపజేసే పథకం, అందరికీ ఇచ్చేటువంటి పథకం, ఎవరైనా రాకుండా మిస్ అయి పొరపాట్లు ఉంటే అటువంటి వాళ్ళ సమాచారం కూడా మీ శాసనసభ్యుడిగా నాకు కానీ లేకపోతే మీ గ్రామానికి వచ్చేటువంటి అధికారికి కానీ లేకపోతే మన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్డీఓకి కానీ లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న డీడీ సోషల్ వెల్ఫేర్కి కానీ ఈ సమాచారం ఇస్తే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాం। కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందవద్దు, ఎవరు దళారుల మాటలు నమ్మవద్దు, ఈ పథకాన్ని సంపూర్ణంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా చింతకాళ్ళను అమలు చేసి దాన్ని విజయవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సాచురేషన్ మోడ్లో చేయటం కోసం చేయాల్సిన నా ప్రయత్నం అంతా చేస్తాను। కాబట్టి చింతకాళ్ళ మండల ప్రజానికం ముఖ్యంగా దళిత లబ్ధిదారులందరూ కూడా దీన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుని తద్వారా భవిష్యత్తులో మిగతా మండలాల్లో చేసేటువంటి వాళ్ళకి ఈ రకంగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి మీరు ఆదర్శంగా ఎదగటం కోసం మీ ప్రయత్నం అంతా చేయండి। మీకు కానీ లేకపోతే మీరు ఎక్కడ పెట్టుకోవాలనే దాని మీద మీకు కన్ఫ్యూజన్ ఉన్నా, మీరు ఎంతమంది కలిసి పెట్టుకోవాలనే కన్ఫ్యూజన్ ఉన్నా,
మీరు ఒక్కల్గా వ్యాపారం చేసుకోవాలన్నటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా, మీరు ఒక వ్యాపారం నుంచి కొన్ని రకాల వ్యాపారాలు చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నా, మీరు సమాచారం కోసం అధికారిని కన్సల్ట్ చేయొచ్చు. వీటన్నిటిని కలిసి స్పష్టంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక్కొక్క లబ్ధిదారుడు ఒకటే వ్యాపారం చేసుకోవచ్చు, రెండు మూడు రకాల వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. లబ్ధిదారులు ఒక పది మంది కలిసి కూడా ఒక వ్యాపారం చేసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా ఒక వ్యాపారం చేసుకోవచ్చు. మీకు చేసుకునే వ్యాపారం అది చింతకాని మండలంలోనే చేసుకోవాలని కూడా లేదు. మీరు ఎంచుకునేటువంటి వ్యాపారం అది చింతకాణిలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఎక్కడైతే మీ వ్యాపారం చేసుకోవటానికి అనువుగా ఉంటుందో మీరు ఎంచుకున్నటువంటి వ్యాపారం దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో మీరు చేసుకోవటానికి దీంట్లో చక్కగా అన్ని పొందుపరిచాము. అన్నింటిలో చర్చించిన తర్వాతనే సలహాలు సూచనలు చేసి వాటన్నింటినీ పొందుపరిచి ఇక్కడ పంపించాం. అధికారులు వస్తూ ఉన్నారు, మీరు చక్కటి సక్రమైన సమాచారం ఇచ్చి మీ పేరు అందులో ఉందో లేదో చూసుకునేటట్టు చేసుకోండి. తప్పిదో పొరపాటున పేరు తప్పితే నా దృష్టి తీసుకోండి, దాన్ని ఇంక్లూడ్ అయ్యేటట్టు చేస్తాను. ఇది ఎవరైనా మరొక్కసారి నేను చివరిగా చెప్తా ఉన్నాను, ఎవరైనా దళారులు కానీ మధ్యవర్తులు కానీ మేము ఇప్పిస్తాం మాకు ఫలితంగా ఏదైనా చేయండి అని అడిగితే మీరు ఎవరు మాట నమ్మబాకండి. మీకు నేరుగా ఈ పథకం వచ్చేటట్టుగా చూసే బాధ్యత ఈ పథక రచన చేసిన దాంట్లో భాగంగా ఉన్నప్పుడు నాకు కూడా నా బాధ్యత శాసనసభ్యుడిగా అందరికీ అన్ని రాజకీయ దీంట్లో రాజకీయాల ప్రస్తావన లేదు, రాజకీయాల ప్రస్తావనే లేదు. అన్ని రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీలో మీరు ఉన్నప్పటికీ దీని క్వాలిఫికేషన్ కేవలం మీరు దళితులుగా ఉన్నట్టువే మీ క్వాలిఫికేషన్, కాబట్టి వేరే రకమైనటువంటి ఏ అడ్డంకు లేదు. ఆందోళన చెందవద్దు, దీన్ని పొందవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఎప్పటికప్పుడు దీని ద్వారా లబ్ధి పొందవలసిందిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తాను.